మీ అచ్చంపేట దమ్మంతగింతేనా జై తెలంగాణ గట్టిగా అక్కడ పక్కన కుర్తి దాకిన వాడాలి జై తెలంగాణ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం గౌరవనీయులు ఈ రోజు అచ్చంపేటలో ఇంత భారీ సమావేశాన్ని నిర్వహించి మిమ్మల్ని అందరినీ ఉత్సాహపరచడమే కాకుండా నియోజకవర్గానికి ఏమేం కావాలో చాలా స్పష్టమైన ఎజెండాతో తన నియోజకవర్గ ప్రజల సమస్యలు క్షుణ్ణంగా వివరించి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి ప్రభుత్వ దృష్టికి తీసుకొని పోవలసిన ప్రతి సమస్యని మీ తరపున వకీ వకాల్తబుచ్చుకొని బ్రహ్మాండంగా ఇప్పటిదాకా ఉత్తేజితంగా ప్రసంగించిన మీ అభిమాన నాయకుడు యువకులు ఉత్సాహవంతులు సోదరులు శాసనసభలో ప్రభుత్వ విప్ మీ అందరి అభిమాన నాయకుడు గౌరవనీయులు గువ్వల బాలరాజ్ గారికి గౌరవనీయులు పెద్దలు నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు మీ అందరికీ సుపరిచితులు అన్న రాములన్న గారికి గౌరవనీయులు శాసన మండలిలో ప్రభుత్వ విప్ పెద్దలు దామోదర్ రెడ్డి అన్న గారు గౌరవ కల్వకుర్తి శాసనసభ్యులు జయపాల్ యాదవ్ గారు గౌరవ దేవరఖద్రా శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర రెడ్డి గారు గౌరవనీయులు శాసన మండలి సభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు గౌరవ శాసన సభ్యులు కొల్లాపూర్ సోదరుడు హర్షవర్ధన్ రెడ్డి గారు గౌరవనీయులు అలంపూర్ శాసన సభ్యులు పెద్దలు డాక్టర్ అబ్రహం గారు గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి పద్మావతి బంగారాయ గారు ఉపాధ్యక్షులు బాలాజీ సింగ్ గారు గౌరవనీయులు మనోహర్ గారు గౌరవనీయులు రాజేందర్ గారు ఇంకా వేదిక పైన ఆశీనులైన గౌరవ ఎంపీపీలు జెడ్పీటీసీలు గౌరవ టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులందరికీ వేదిక ముందున్న పాత్రికేయ మిత్రులకి చాలా ఓపికగా చాలాసేపటి నుంచి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మా అక్క చెల్లెళ్ళకి అన్నదమ్ములందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారాలు అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను ముఖ్యంగా ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ భారతరత్న రాజ్యాంగ నిర్మాత వారి నూట ముప్పైఓ జయంతి సందర్భంగా ఇంత మంచి కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు హృదయపూర్వకంగా మా మిత్రులందరికీ శుభాకాంక్షలు కూడా నేను తెలియజేసుకుంటా తెలియజేసుకుంటా ఉన్నా అచ్చంపేట నియోజకవర్గంలో ఇక్కడికి వచ్చేటప్పుడు బాలరాజ్ గారు నేను ఇంకా కొంతమంది మిత్రులు మేమందరం కూడా గతంలో అచ్చంపేటలో కొన్ని రోజులు గడిపిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నాం రెండు వేల ఏడు ఎనిమిది సంవత్సరం ఆ కాలంలో బాలరాజు గారు అప్పుడే పార్టీలోకి వచ్చినారు వచ్చిన తర్వాత మరి ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఒక బహిరంగ సభ పెట్టాలే ఆనాటి ఉద్యమ నాయకుడిగా అచ్చంపేటలో మళ్ళీ ఒకసారి ఈ నల్లమల ప్రాంతంలో ఉన్న చైతన్యాన్ని రగిలించాలన్న ఉద్దేశంతో ఇక్కడ ఒక మహాసభ పెట్టుకున్నాం ఆ సభకు గాను ఆ సభ ఏర్పాట్ల కోసం గాను ఇక్కడ దాదాపు ఒక వారం రోజుల పాటు నేను నాతో పాటు ప్రస్తుత విద్యుత్ శాఖ మంత్రి గారు ప్రస్తుతం నాగార్జున సాగర్ ఎన్నికల్లో బిజీగా ఉన్న జగదీశ్వర్ రెడ్డి గారు ఇంకా కొంతమంది మిత్రులు అందరం కూడా ఇక్కడ వారం రోజుల పాటు ఉన్నాం ఎక్కడనైతే ఉన్నామో ఏం లాడ్జ్ అది భారత్ భారత్ లాడ్జ్ అని మార్కెట్ దగ్గరనే ఉన్నది అక్కడ ఒక వారం రోజుల పాటు ఉన్నాం ఈరోజు ఆ లాడ్జ్ ఎక్కడ ఉంది అని చెప్పి దేవులాడుకుంటూ దేవులాడుకుంటూ పోయి ఆ లాడ్జ్ ఇప్పుడు లేదు తీసేసిండ్రు ఆయన ఓనర్ మాత్రం ఉన్నాడు నసీర్ నసీర్ వచ్చి ఇవన్న ఈ రూమ్ లో మీరు ఉన్నారు అని చెప్తే ఆ రూమ్ లో పోయి కొద్దిసేపు కూర్చొని అప్పటి గతాన్ని కూడా కొద్దిసేపు నెమరేసుకొని ఆనాటి రోజులు ఈనాటి రోజులు పోల్చుకొని కొద్దిసేపు సంతోషపడ్డాం ఎందుకంటే ఆనాటి ఉద్యమంలో ఏ కళలు అయితే కన్నామో ఆనాటి ఉద్యమంలో ఏ ఆశల ఆశలు ఆశయాలతోనైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో వాటికి అనుగుణంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారి నేతృత్వంలో పేద ప్రజలందరికీ కూడా వారి ముఖంలో చిరునవ్వు చూసే విధంగా ముందుకు పోతున్నందుకు నేను బాలరాజ్ గారు కేసీఆర్ గారి టీంలో పనిచేస్తున్న మా శాసనసభ్యులు అదేవిధంగా తెలంగాణలోని ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు గర్వపడతా ఉన్నారనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి తెలంగాణ రాకముందు పరిస్థితి ఎట్లుండే వచ్చినాక ఎట్లుందో ఒక్కసారి ఆలోచన చేయండి ఇదే ఏప్రిల్ నెలలో తెలంగాణ రాకముందు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్కటంటే ఒక్కరోజు ఎప్పుడన్నా కరెంటు కోత లేని రోజు ఉండేనా ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎండాకాలం వచ్చిందంటే ఊర్ల కోయాలంటే ఎమ్మెల్యేలకు భయం సర్పంచ్లకు భయం ఎంపీటీసీలకు భయం ఎక్కడ ఖాళీ కుండలు ఖాళీ బిందెలు పెట్టి మహిళలు తరిమి తరిమి కొడతారేమో అని భయం ఎక్కడ రోడ్డు మీదికి పోతే స్టేషన్ కాడా ఊర్లలో రైతులు అడ్డం తిరిగి ఎండిపోయిన వరి చెన్నలను పట్టుకొని వచ్చి గొడవ చేస్తారేమో అని భయం ఇది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈరోజు ఎర్రటి ఎండల్లో కూడా ఒక్కటంటే ఒక్క సెకండ్ కరెంటు పోకుండా బ్రహ్మాండంగా వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటలు ఉచితంగా విద్యుత్ ఇస్తున్న మాట వాస్తవమా కాదా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఒక వ్యవసాయానికే కాదు ఇండ్లకు ఇరవై నాలుగు గంటల కరెంటు పరిశ్రమలుంటే పరిశ్రమలకు ఇరవై నాలుగు గంటల కరెంటు బ్రహ్మాండంగా ఒక సుదీర్ఘ కాలం మనల్ని సతాయించిన సమస్యను కేసీఆర్ గారు ఆరు నెలల లోపలనే తెలంగాణ వచ్చిన తర్వాత పరిష్కారం చేసిన విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా అది మాత్రమే కాదు ఎండాకాలం వచ్చిందంటే నీళ్ల యుద్ధాలు నీటి కోసం పోరాటాలు తాగునీటి కోసం అట్లాంటి పరిస్థితి నుంచి ఈరోజు మిషన్ భగీరథ ద్వారా కృష్ణా జలాలు శుద్ధి చేసి ఇంటింటికి అది మారుమూల ప్రాంతమైనా హైదరాబాద్ మహానగరం అయినా ఎక్కడైనా బ్రహ్మాండంగా ఈరోజు ఇంటింటికి తెలంగాణలో భారతదేశంలో ఎక్కడ విధంగా వంద శాతం ఇళ్లకు నల్లా నీళ్ళు ఇచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిదే అనే మాట కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా మీకెంతో దూరం కాదు పక్కనే ఉంటుంది నల్లగొండ జిల్లా దేవరకొండ కానీ మునుగోడు కానీ ఈ నియోజకవర్గాలు మీకు పక్కకే ఉంటాయి ఫ్లోరైస్ ఫ్లోరైడ్ సమస్యతో ఫ్లోరోసిస్ వ్యాధితో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో నల్లగొండ జిల్లాలో అదే విధంగా మహబూబ్ నగర్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో నడుములు వంగిపోయి బొక్కల్లో మూలుగా చచ్చిపోయి మనుషులే జీవోత్సవాలుగా మారిపోయిన పరిస్థితి కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో మనం కష్టపడి సాధించుకున్న ఈ రాష్ట్రంలో మూడేళ్ల లోపలనే బ్రహ్మాండంగా ఆ సమస్యను శాశ్వతంగా పారదోలిన లోరోసిస్ మహమ్మారిని మట్టుబెట్టుకున్న విషయాన్ని కూడా మట్టుబెట్టిన విషయాన్ని కూడా నేను మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా